హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఎలాంటి నోటిఫికేషన్ అంటే, ఎటువంటి చదువు ఏమీ అవసరం లేదన్నమాట. అంటే ఏమి చదవకపోయినా కూడా మీకు పర్ మంత్ 30,000 రూపాయలు జీతంతో గవర్నమెంట్ జాబ్. ఇదేదో కాంట్రాక్ట్ బేసిస్ అనుకునేరు, కాదండి, పర్మనెంట్ జాబ్ అన్నమాట. అటెండర్ ఉద్యోగాల కోసం మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇక్కడ అటెండర్ ఉద్యోగాలే కాదు, క్లర్క్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అందులో కొన్ని ఉద్యోగాలకు చదువు ఏమీ అవసరం లేదన్నమాట. ఫ్రెండ్స్, నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. ఇప్పుడే లైక్ చేయండి వీడియోని. సో మీరు ఎందుకు లైక్ చేస్తారంటే, సో ఇట్లాంటి వీడియోస్ని మీ దగ్గరికి ఫాస్ట్గా ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నందుకు నేను అడుగుతున్నాను అనమాట. అలాగే మీరు లైక్స్ చేస్తే యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి చూపిస్తుంది ఈ వీడియోని. సో దానివల్ల ఎక్కువ మందికి యూజ్ కూడా ఉంటుంది కదా, అందుకోసం తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అఫీషియల్ నోటిఫికేషన్లు అయితే ఉన్నారు, ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పాయింట్, ఫస్ట్ పాయింట్. సో ఇది ఒక్క చెప్పే ఉద్యోగమే కాదు, చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఎంటీఎస్లోనే, అర్థమైందా. సో ఇక్కడ ఎంటీఎస్ సఫాయి వాలా అని చెప్పేసి ఏదైతే ఉందో, ఇవి మూడు ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. ఈ మూడు ఉద్యోగాలు చూడండి, ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఎస్టీ కేటగిరీకి ఒకటి అయితే ఇచ్చారండి. గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం ఇది, 28 ఏళ్లకు మించకూడదు మీ వయసు అనేది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే మీకు 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక ఓబీసీ వాళ్ళైతే 3 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనకు స్కేల్ ఆఫ్ పే చూడండి, 18,000 రూపాయలు బేసిక్ పే. సో ఇక అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు పర్ మంత్ 25,000 నుంచి 30,000 రూపాయలు శాలరీ చేరగానే తీసుకోవచ్చు అనమాట. ఇక మనకు 2 ఏళ్ల ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది, ఇది ఏ గవర్నమెంట్ జాబ్కైనా గ్యారంటీ ఉంటుంది. సో కాకపోతే చూడండి, ఎస్సెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దగ్గర లిటరేట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, అర్థమైందా. సో మనకి ఇక్కడ 10th క్లాస్ పాస్ అవ్వాలి, లేదంటే మినిమం ఏదైనా చదివి ఉండాలి, అలా ఏం లేదన్నమాట. లిటరేట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, సో ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో అందులో అతనికి ఆ భాష వచ్చి ఉండాలి అని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ ఇట్లాంటి అవకాశాలు గవర్నమెంట్లో ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఉన్న ఈ ఉద్యోగాలకు మాత్రం గ్యారంటీ, ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇంకా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే నాకేంట్రా అంటే ఇలాంటి లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి. సో ఇంకా అంటే వీళ్ళకి ఇలాంటి వీడియోస్ తీసుకురావాలి అనే ఒక తపన అయితే ఉంటుందన్నమాట, అందుకోసమే చెప్తున్నాను, లైక్స్ అయితే గ్యారంటీ చేయండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి, హోమియోపతి యొక్క ఇన్స్టిట్యూట్లో మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద అయితే వర్క్ చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి అనేవి దేశవ్యాప్తంగా కాలేజీలు ఉన్నాయి, ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఒక్క కోల్కతా ఢిల్లీలోనే కాదు, సో మనకు దేశవ్యాప్తంగా ఉన్నాయండి. కాబట్టి మీరు ఇక్కడ కోల్కతా ఢిల్లీ పేర్లు చూసి భయపడిపోవద్దండి, మీకు జాబ్ రావాలి ముఖ్యం, ఎక్కడొచ్చినా పర్లేదు, కానీ కొన్నేళ్లకు మన రాష్ట్రాలకు మన సొంత ఊర్లకు మనం ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. తెలివైన వాళ్ళు చేసే పని అదే అనమాట. ఇక ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఎగ్జామ్ పెట్టి ఈ ఉద్యోగాలకు మిమ్మల్ని సెలెక్షన్ చేసుకుంటారు. ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అని చెప్పేసి, అంటే ఇవన్నీ మనకు కాదు కదన్నా, ఎన్ని మనకి ఎందుకు అనుకున్నట్లయితే కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. సో మనం అప్లై చేసుకోదగిన ఉద్యోగాలు చూడండి, సీరియల్ నెంబర్ 12లో ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ అని 7 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. 7 ఉద్యోగాలు మనకు లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి. ఇది 19,900 బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది. ఇక మనకు పోస్టింగ్ అనేది ఇనిషియల్గా కోల్కతా అయితే ఉంటుందండి. మీ వయసు అనేది 28 ఏళ్లకు మించకూడదు. ఇవన్నీ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు అండి. సో మనకు ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో మనకు ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయో చూడండి, ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకు ఓపెన్ కేటగిరీకి 3 ఉన్నాయి, తర్వాత ఓబీసీకి అయితే 2 ఉన్నాయి, ఎస్సీకి అయితే 1 ఉందన్నమాట, తర్వాత లాస్ట్లో మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఒక పోస్ట్ ఉంది, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం, ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అని చెప్పేసి మనకు ఒక్క ఉద్యోగం ఉందండి, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. సో మీకు 25,500 బేసిక్ పే, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000కు పైగా శాలరీ వస్తుంది. సో ఇక ఇది కూడా గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం, మీ వయసు 18 నుంచి 28 సంవత్సరాల వయసు మధ్యలో అయితే మీ వయసు ఉండాలండి. తర్వాత స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి మనకు ఒక్కటి ఉందండి. సో చాలామంది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ ఒక్క పోస్ట్. వచ్చేసరికి మనకు
ఓబీసీ అభ్యర్థులకు అయితే ఇచ్చారనమాట. 19,900 బేసిక్ పే అయితే ఉంటుంది మనకు, 28,000 వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారండి. ఆ తర్వాత మనం కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇంకా ఒక ఇన్స్టిట్యూట్లో, అంటే న్యూఢిల్లీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో చూడండి, ఎంటీఎస్ అని చెప్పేసి మనకు ఉన్నాయన్నమాట. ఎంటీఎస్ ఈ ఉద్యోగాలు రెండైతే ఉన్నాయి, ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఓబీసీ కేటగిరీకి ఒకటి అయితే ఇచ్చారు. కోల్కతాలో పోస్టింగ్ ఉంటుంది. ఈ ఎంటీఎస్ అనేది కుక్ విభాగంలో, అంటే కుకింగ్ విభాగంలో అనమాట. ఎంటీఎస్ క్యాడరీ అండి, 18 నుంచి 28 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇక సఫాయి వాళ్ళ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను, సో స్టార్టింగ్లోనే దీనికి ఎటువంటి రాత దీనికి ఎటువంటి చదువు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి. ఆ తర్వాత మనకు చూసినట్టయితే ఎంటీఎస్ ఆయా మరియు వార్డ్ బై విభాగంలో మనకు 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీకి 3, ఓబీసీకి అయితే 2 ఉన్నాయి. గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు మినిమం మీ వయసు 18 ఏళ్ళు, మ్యాక్సిమం మనకు 28 ఏళ్ళ వరకు అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత మనకు చూడండి ఎంటీఎస్ అని చెప్పి మార్గ్యూ అటెండెంట్ ఎట్స్వెల్ కహార్ దోమ్ అని చెప్పిచ్చారు, మనకు అర్థం కాలేదు. ఎంటీఎస్ ఉద్యోగాలు ఇవి కూడా, సో గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం అండి. ఎస్సీ కేటగిరీకి ఒకటి అయితే ఇచ్చారనమాట. సో ఇక తర్వాత ఎంటీఎస్ అటెండెంట్ అని చెప్పి 3 ఉద్యోగాలు ఉన్నాయండి, ఓపెన్ కేటగిరీకి ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్ మనకు శాలరీ మనకు 25,000 ఉంటుంది, వయసు 28 ఏళ్ళకు మించకూడదు అనమాట. తర్వాత ఎంటీఎస్ ఫీల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. తర్వాత ఎంటీఎస్ ల్యాబొరేటరీ అటెండ్ అని చెప్పి 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత ఎంటీఎస్ పియోన్ అని ఒకటి ఉందండి. సో తర్వాత మనకి ఇంకా ఇక్కడ ఇంకా ఉద్యోగాలు అయితే ఏమీ లేవండి. అయితే ఫ్రెండ్స్ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు, తర్వాత స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు, డ్రైవర్ ఉద్యోగాలకు, ఎంటీఎస్ ఉద్యోగాలకు, మిగతా వాటికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఇప్పుడు మనకు క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. సో చూడండి, ఏదైతే లోయర్ డివిజన్ క్లర్క్ ఉందో వాటికి మీరు హయ్యర్ సెకండరీ అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. ఓకేనా, సో హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. ఎస్ఎస్సి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీకు టైప్ రేటింగ్ అనేది ఉండాలి ఇంగ్లీష్లో, అర్థమైందా? సో ఇది మన క్వాలిఫికేషన్ లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే. తర్వాత మనకు ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేట్ అయితే ఉన్నాయి కదా, సో దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. గ్రూప్ సి లెవెల్ ఉద్యోగం కదా ఇది, సో ఇంటర్మీడియట్తో పాటు మీకు షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలి. ఇక స్టాఫ్ కార్ డ్రైవర్కి మనకు 10th క్లాస్ పాస్ అయ్యండి. మనకు 4-వీలర్ సంబంధించిన లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ మనకు లైసెన్స్ అయితే ఉండాలి, 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మీకు గ్యారంటీ ఉండాలండి. ఇక ఆ తర్వాత మనకి ఎంటీఎస్ ఉద్యోగాలు చూద్దాం. సో దీనికి 10th క్లాస్ పాస్ అయ్యండి. అది కుకింగ్లో మీకు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి. సఫాయి వాళ్ళకైతే ఎటువంటి చదువు అవసరం లేదు. తర్వాత ఆయా వార్డు బాయ్కి ఏంట్రా అంటే మీకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. తర్వాత మీకు మార్గ్యూ అటెండెంట్ అయితే ఉందో దానికి 10th క్లాస్ పాస్ అయితే చాలు. అటెండెంట్ ఉద్యోగాలకు కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలండి. ఇంకా మిగతా ఎంటీఎస్ ఉద్యోగాలు అన్నిటికి కూడా 10th క్లాస్ పాస్ అయితే చాలన్నమాట. మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా చాలా మంచి అవకాశం ఇది. మనకు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలండి. May 25 వరకు టైం ఉంది, May 5 నుంచి May 25 వరకు టైం ఇచ్చారనమాట. సో ఆ లోపలైతే మీరు అప్లై చేయవలసి ఉంటుందండి. సో ఇక ఉద్యోగాలకు మనకు రిటన్ టెస్ట్ పెట్టి, తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి ఎంపిక అయితే చేసుకుంటారు. అవి ఎప్పుడు ఉంటాయి డేట్స్ అనేవి మనకి ఇవ్వలేదు కానీ, సో వాళ్ళు మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు, అర్థమైందా? సో ఇకపోతే మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మనకు ఫీజు కూడా ఇచ్చారనమాట వీళ్ళు. సో ఆ ఫీజు ఒకసారి చూడండి, మీకు ఇంకా మ్యాక్సిమం అన్ని ఊర్లో కూడా కవర్ చేసినట్టయితే ఉంటుందన్నమాట. సో కొంచెం కిందికి స్క్రోల్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీజు వివరాలు అయితే ఇచ్చారనమాట. మనకు 1,000 రూపాయల ఫీజు అయితే ఉందండి. ఈ 1,000 రూపాయలు అనేది మనము ఆన్లైన్ విధానంలో అయితే పే చేయవలసి ఉంటుంది. అయితే ఆడవాళ్లకు ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే ఫీజు లేదు, అలాగే ఎక్స్ట్రా విషయంలో కూడా ఫీజు లేదండి. ఎవరికైతే ఫీజు ఉందో 1,000 రూపాయలు అయితే ఉంది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, అది కూడా వాళ్ళు ఆన్లైన్లో పే చేసి సరిపోతుందన్నమాట. ఇక మనం ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ May 25 అండి. కింద లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను మీకు. సో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇంకోసారి గమనించి మీకు అర్హతలు ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.